అవంశుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. దేవుడితో సమానమైన పసి మనసులకు భద్రత కరువైతే వారిని కూడా విడిచిపెట్టడం లేదు. కళ్ళు మూసుకుపోయిన కామాంతలు చిన్నారులను కాటేసి వారి ప్రాణాలను తీసేస్తున్నారు. తాజాగా తిరుపతిలో జరిగిన దారుణం కలవరానికి గురి చేస్తోంది. ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రుల్లో గుండెల్లో గుబులు పుట్టేస్తోంది. వడమాల్పేట మండలం పరిధిలోని ఏఎంపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. 3.5 ఏళ్ల బాలికకు సుశాంత్ అనే మృగం చితిమేసింది. ముద్దలలకే మాటలతో పైకి కపట ప్రేమను నటిస్తూ కాటేశాడు. చాక్లెట్లు ఆశ చూపి మాయమాటలతో పాపను తీసుకెళ్లిన కిరాతకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో తాను ఎక్కడ దొరికిపోతానోనని భయంతో పాప ఊపిరితీశాడు. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టాడు. పాప కనబడకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్ అనే అతను తాము బయటకి వెళ్లేటప్పుడు పాపతో ఆడుకుంటున్నాడని వారిచ్చిన సమాచారంతో పోలీసులు అతను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పాప మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఆ కుటుంబంతో పాటు ఆ ప్రాంతంలోనూ ఆగ్రహావేశాలు రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చట్టపరంగా నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. కఠిన శిక్షలు అమలవుతున్నా మహిళలు చిన్నారులపై అకృత్యాలు మాత్రం ఆగకపోవడం ఆందోళన కలిగించే విషయం. నిందితుడిని ఉరితీయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఆ బిడ్డ నా మాట